హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని సంవత్సరాల క్రింద హిందూ సంప్రదాయం కేవలం భారతదేశంలోనే పాటిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అన్ని దేశాలలో హిందూ సంప్రదాయం పాటిస్తున్నారు ప్రపంచంలో ప్రతి చోట హిందూ గుడిలో గోపురాలు సంప్రదాయాలను ప్రజలు పాటిస్తున్నారు ప్రతి దేశంలో కూడా అర్హర మహాదేవని జయ శ్రీరామ్ అని అంటున్నారు ఫ్రెండ్స్ మీరు నమ్మకపోయినా సరే ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒక ముస్లిం హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాడు తన మూడు వందల మంది ప్రజలను హిందూ సంప్రదాయాన్ని పాటించమని చెప్పాడు కానీ ముస్లింలు ఏ మతం వాళ్ళని ఇష్టపడరు కానీ ఈయన హిందూ సంప్రదాయాలను పాటిస్తాడు కానీ ఇప్పుడు అరబ్లో గుడిలను నిర్మిస్తున్నారు ఇదే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కూడా హిందూ ప్రజలను సంప్రదాయాలను నిర్వర్తిస్తున్నారు ఈ వీడియోలో మనము అరబ్లో హిందూ సంప్రదాయాలను ఎందుకు పాటిస్తున్నారో వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో తెలుస్తుంది ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఈ కథలో మూలం మురారి వాంఛన అర్బిక్ షేక్ అతను ఒక సెమినార్కి వచ్చి శ్రీరామ్ అని అన్నాడు ఆ తర్వాత ఆ హాల్లో ఉన్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు వీడియోలో జయశ్రీర షేక్ చాలా సంతోషపడ్డాడు ఈ వీడియో ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరాల కిందటి అక్కడున్న ప్రజలు చాలా తమాషాగా ఉండేవారు భారతదేశంలో ఉన్నా కూడా అక్కడ గుడికి వెళ్లాలను కూడా ముస్లింస్కి భయపడి వెళ్లేవారు కాదు ఫ్రెండ్స్ ఇది అరబ్ దేశమే ఎక్కడ ఇస్లాం వాళ్ళు పరిపాలించే ప్రపంచంలోని ముస్లింలు ఉండే చోటు అరబ్ ఈద్ బక్రీద్ ఏ పండుగైనా కానీ అరబ్లో చాలా ఘనంగా చేసుకుంటారు భారతదేశంలో ఎంతోమంది సీఎంలు వెళ్ళినా కానీ అక్కడ ఎప్పుడు గుడి కట్టించలేదు అరబ్ దేశంలో కొన్ని సమస్త అన్ని ధర్మాలను పాటించాలని అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం హిందూ ధర్మ ప్రభావం ఎక్కువ పెరుగుతుందని అక్కడ ప్రజలు అన్నారు అరబ్ దేశం ఏమాంతం తక్కువ కాదు ముస్లిం వాళ్ళందరూ మరో మతాన్ని సంస్కృతిని పాటించడానికి చాలా చర్చలు చేశారు ఇంకా ఇష్టపడడం కూడా లేదు వాళ్ళు దేశంలో ఉన్న ధర్మాన్ని పాటించాలని కొంతమంది చాలా హెచ్చరించారు దుబాయ్ గురించి మాట్లాడుకోవాలంటే అక్కడ కూడా రెండు హిందూ గుడిలు ఉన్నాయి ఇంకా దుబాయ్లో ఒక హిందూ గుడిలో ఒక ముస్లిం వ్యక్తి ఆ గుడిని ప్రారంభించాడు అక్కడికి భారతదేశ ప్రజలు కాకుండా దుబాయ్లో ఉన్న ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు అక్కడ ఉన్న సంప్రదాయాలను కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు ఇంకా అక్కడ గవర్నమెంట్ కూడా అక్కడికి వెళ్ళి ఆ పనిని చూసి తెలుసుకుంటున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న రిపోర్ట్స్ను చూస్తే అరబ్ దేశంలో అక్కడ ఉన్న సంప్రదాయాలను విలువలను తెలుసుకోవాలని రామాయణం మహాభారతం అక్కడ ఉన్న వాళ్ళను చెప్పారు అక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్ణయించుకున్నారు ముస్లింస్ వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని తప్పు పడొద్దని ఇంకా పాకిస్తాన్ వాళ్ళపై కూడా చెప్పాలని నిర్ణయించుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మగారు చనిపోతే అరబ్ కంట్రీలో ఉన్న మంత్రులందరూ అతనికి నివారణ చెప్పి మెసేజ్లు పెట్టారు మోడీకి వాళ్ళు మెసేజ్ అందించారు చాలా బాధతో అని రాసి మోడీకి మెసేజ్ చేశారు అసలు బాజీ చాలా బాధతో వాళ్ళ అమ్మగారికి నివారణ చెప్పారు దేశంలో ఉన్న చాలా మంది మంత్రులు కూడా మోడీకి వాళ్ళ అమ్మగారికి నివారణ చెప్పారు అరబ్లో ఉన్న ముస్లింలు కూడా ఓం శాంతి అంటున్నారు ఇప్పుడు భారతదేశంలో కడుతున్న ఒక గుడిని శివుడు గుడిని ఎవరు కూడా ముస్లిం వాళ్ళు ఏ గొడవ కూడా చేయడం లేదు ఇంకా అక్కడ హిందూ ప్రజలు కూడా పెరగడంతో గుడిని కడుతున్నారు పదిహేను లక్షల మంది హిందూ ప్రజలు ఉండడంతో ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఆ గుడిని కట్టాలని నిర్ణయించుకున్నాడు చూశారు కదా ప్రతి ఒక్క చోట హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి